పసుపు కలిపిన పాలు పసుపు కలిపిన పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పసుపు కలిపిన పాలు ఏముంటుంది పాలల్లో పసుపు వేయడమే కదా అని అనిపిస్తుంది లేదండి ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఇంగ్రీడియన్స్ యాడ్ చేస్తున్నాను అవి ఎందుకు యాడ్ చేస్తున్నాము ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ పసుపు కలిపిన పాలు ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలు కూడా మీకు తెలియజేస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం కొంచెం పాలు పోసుకుందాం सो పాలల్లో ఏముంటాయి అంటే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు ప్రోటీన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది విటమిన్ డి ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి హ్యూమన్ బాడీకి చాలా చాలా ఎసెన్షియల్ నీడ్స్ అండ్ చిన్నప్పటి నుంచి పాలు తాగడం అందరికీ అలవాటు ఉంటుంది సో ఈ మిల్క్ లో మనకి కాల్షియం ప్రోటీన్ ఇవన్నీ కూడా చాలా అవసరం బాడీకి ఇంక్లూడింగ్ విటమిన్ డి అన్నమాట ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మిల్క్ చాలా అవసరం కాబట్టి వీలైనంత వరకు ప్యూర్ గా మిల్క్ దొరికితే తప్పకుండా తీసుకోండి సో ఇందులో ఎక్స్ట్రా ఏం యాడ్ చేస్తున్నాము అంటే మరి ఈ సింపుల్ పాలల్లోని మనం మరింత పోషక విలువలు యాడ్ చేసుకోవడానికి ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాం ఇలాచీ పౌడర్ అంటే టేస్ట్ కన్ కాదండి డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది ఇలాచీ పౌడర్ ఏమైనా డైజెషన్ కి సంబంధించిన సమస్యలు ఉంటే తగ్గిపోవడానికి కూడా మనం ప్రతిరోజు ఇలా ఇలాచీ పౌడర్ తీసుకోవడం మంచిది పసుపు మీ అందరికీ తెలుసు యాంటీసెప్టిక్ గా యాంటీబయాటిక్ గా మనకి హెల్ప్ చేస్తుంది అండ్ అల్లం కూడా యాడ్ చేసుకుందాం అలాగే కాస్త మిరియాలు మిరియాలు కూడా మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి అండ్ వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తుంది డైట్ మనం ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి టైం కి తినాలి ఆకలి పుట్టాలి అంటే కూడా మనకి మిరియాలు అన్నది చాలా బాగా హెల్ప్ చేస్తాయి గొంతు నొప్పి లాంటి సమస్యలు ఉన్నా సరే మిరియాలు పాలు తాగుతూ ఉంటారు కదండి సో అందుకే మనం కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకుందాం ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం అండ్ మనం పంచదారకి బదులుగా ఈ తేనెని వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సో ఆల్మోస్ట్ డన్ రెడీ అయిపోయింది సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను ఇప్పుడు పసుపు కలిపిన పాలు రెడీ అయిపోయాయి పసుపు కలిపిన పాలకి కావాల్సిన పదార్థాలు పసుపు అర టీ స్పూన్ యాలకుల పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ అల్లం తరుగు పావు టీ స్పూన్ పాలు ఒక కప్పు తేనె ఒక టీ స్పూన్ పసుపు కలిపిన పాలు తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని పాలు పోసి పాలని కాచుకోవాలి పాలు బాగా మరిగాక యాలకుల పొడి పసుపు అల్లం తరుగు మిరియాల పొడి తేనె వేసి బాగా కలుపుకొని సర్వింగ్ గ్లాస్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే పసుపు కలిపిన పాలు రెడీ